పుట్టక బాధపడే వారికి సంతానం కలిగించే వీర్యదాన ప్రక్రియ బ్రిటన్ లో అదుపు తప్పింది. బ్రిటన్ నుంచి విదేశాలకు వీర్యం ఎగుమతవుతుంది. అయితే బ్రిటన్ లోని నిబంధనల ప్రకారం ఒకరి వీర్యం 10 కుటుంబాలకు మించి ఇవ్వడానికి వీలు లేదు. ఇక ఎగుమతుల విషయంలో మాత్రం నిర్దిష్ట పరిమితి లేదు. బ్రిటన్ చట్టాల్లోని ఈ లోపాలను ఆసరాగా చేసుకొని వీర్యదానాన్ని భారీ స్థాయిలో చేపడుతున్నారట. దీంతో కొందరికి బ్రిటన్లో విదేశాల్లో ఒక్కొక్కరికి డజన్ల కొద్దీ తోబట్టువులు ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు గార్డియన్ వార్తాపత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. దీని ప్రకారం గతంలో బ్రిటన్కు అమెరికా, డెన్మార్క్ లాంటి దేశాల నుంచి వీర్యం, అండాలు దిగుమతయ్యేవి. తరువాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. 2019 నుంచి 2021 మధ్య యూకే నుంచి విదేశాలకు 7542 స్ట్రాల వీర్యం ఎగుమతి అవడం షాక్కి గురిచేస్తోంది.